చిలకలూరిపేట పాత మార్కెట్ యార్డ్లో మిరప పంటపై సమగ్ర యాజమాన్య పద్ధతులపై రైతు శిక్షణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు హాజరయ్యారు. రైతులు తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి సాధించాలని, రైతులు నూతన వ్యవసాయ పద్ధతులు నేర్చుకోవాలని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవసాయ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చారని, మన రాష్ట్రంలో 40 లక్షల హెక్టార్లలో వ్యవసాయం సాగు చేస్తుండగా 16 లక్షల హెక్టార్లలో ఉద్యాన పంటలు సాగు చేస్తున్నారని అన్నారు. ఉద్యాన పంటల సాగుకు రైతులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం పలు రకాల రాయితీలు అందిస్తుందని, రైతులు ఎఫ్పీఓలుగా ఏర్పడడం వల్ల అధిక ఆదాయం పొందవచ్చని, వ్యవసాయ పంటల్లో కన్నా ఉద్యాన పంటల్లో ఎక్కువ ఆదాయం పొందాలని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సూచించారు. సమగ్ర సస్యరక్షణ మీద శిక్షణ కార్యక్రమాన్ని చిలకలూరిపేట నియోజకవర్గం మార్కెటింగ్ యార్డ్లో రైతులతోటి శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. దీనివల్ల ఏంటంటే సమగ్ర సస్యరక్షణ, తక్కువ పెట్టుబడి ఎక్కువ దిగుబడి రావాలి, ఎక్కువ నాణ్యమైనటువంటి ఉత్పత్తులు రావాలి, దానికి తోడు వ్యవసాయం నుంచి ఉద్యాన పంటల వైపు ఏ విధంగా చంద్రబాబు గారి ప్రభుత్వంలో అవకాశాలు ఉన్నాయి, రైతు సమాఖ్యల్ని ఏర్పాటు చేసుకుంటే నాబార్డు నుంచి కానీ ఆర్కేవీవై నుంచి కానీ ప్రభుత్వం నుంచి ఏ పథకాలు ఉన్నాయి, ఉద్యాన పంటల వల్ల రైతుకి ఎంత మేలు చేకూరుతుంది, ఎంత లబ్ధి చేకూరుతుంది, వ్యవసాయంలో కన్నా ఎక్కువ లాభం ఏ విధంగా వస్తుంది అనేటువంటి అన్నీ కూడా టీడీలు సైంటిస్టులు అందరూ వచ్చారు. దాదాపు 7 సైంటిస్టులు వచ్చారు. ఉద్యాన పంటల వైపు రైతులు కూడా దృష్టి మరల్చాల్సినటువంటి అవసరం ఉంది. వ్యవసాయం కన్నా ఎక్కువ లాభం వస్తూ ఉంది. 40 లక్షల హెక్టార్ల వ్యవసాయంలో ఎంత ఉత్పత్తి, ఎంత డబ్బులు వస్తాం అనే రైతులకి 16 లక్షల హెక్టార్లలో ఉద్యాన పంటల్లో అంతకన్నా ఎక్కువ స్థూల ఉత్పత్తి రావడం జరుగుతూ ఉంది. కాబట్టి దీనివల్ల ఎక్కువ లబ్ధి కూడా రైతులకు వస్తూ ఉంది. ప్రభుత్వం కూడా ఎక్కువ పథకాలు మైక్రో ఇండస్ట్రీస్ విస్తృతంగా ఇస్తున్నారు, వ్యవసాయ పనిముట్లు ఇస్తూ ఉన్నారు, ఎగుమతి చేసుకునేటువంటి దానికి అవకాశాలు కల్పిస్తూ ఉన్నారు. రైతు సమాఖ్యం ద్వారా తక్కువ ఎరువులు వాడకం ఏ విధంగా తగ్గించాలి, పెస్టిసైడ్ ఏ విధంగా తగ్గించాలి, దిగుబడి ఏ విధంగా పెంచాలి, వీటన్నిటి పట్ల కూడా ఎప్పటికప్పుడు శిక్షణా కార్యక్రమాలు ఇస్తున్నాము. రైతుకు వ్యవసాయం లాభసాటిగా రావాలి, ఉద్యాన పంటల్లో ఎక్కువ లబ్ధి చేకూరాలి, ఉద్యాన పంటలు ఒక పండుగలాగా రైతులకు ఉండాలనేటువంటి దాంట్లో చంద్రబాబు గారి ప్రభుత్వం ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉద్యాన పంటల రైతులకి వెహికల్స్ కూడా ఇస్తున్నారు. వారు పండించిన ఉత్పత్తులు నేరుగా రైతు బజార్లో తెచ్చి అమ్ముకోవడానికి కానీ, సెంట్రల్లో ఎక్కడైనా 4 కోడల మధ్య జనసాగరం ఉన్నటువంటి ప్రాంతాలను అమ్ముకోవడానికి కానీ వాళ్ళకి మొబైల్ వ్యాన్స్ కూడా అందిస్తున్నారు. అదేవిధంగా రైతు బజార్లో వాళ్ళ షాపులు కేటాయిస్తూ ఉన్నారు. ఆ విధంగా మనం పండించేటువంటి ఉత్పత్తులు మనకు సరిపడా మిగతా ఉన్నటువంటి ఎగుమతి చేసుకునేటువంటి అవకాశాలను కూడా కల్పిస్తున్నారు. ఒక్కొక్క గ్రూపు 30 లక్షలు 3 ఏళ్లలో నాబార్డు కానీ ఆర్కేవీవై కానీ ఇస్తుంది. 50 మంది మినిమం రైతులు రైతు సమాఖ్యంగా ఏర్పడితే అవన్నీ బెనిఫిట్ పొందవచ్చు. దానికి తోడు ఈరోజు తైవాన్ స్ప్రేయర్లు కానీ అదేవిధంగా టార్పాలిన్స్ కూడా రైతులకు అందించడం జరుగుతూ ఉంది. చంద్రబాబు గారి ప్రభుత్వంలో రైతుకి ఏది అవసరమో అవన్నీ నాణ్యమైనటువంటి వాటిని రైతులు అదనపుగా 12,000 ట్రాక్టర్లు పంపిణీ చేశారు. సెకండ్ ఫేజ్ కూడా మళ్ళీ 10,000 ట్రాక్టర్లు పంపిణీ చేస్తూ ఉన్నారు.